ఇది ఉపేక్షించేది కాదు అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు పర్వాలేదు, ఇట్లా కూడా భయపెట్టిస్తారన్నట్ట. చేసింది మీరు, మీ ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం విన్నారు ప్రజలు, మీ మంత్రి ఉపన్యాసం విన్నారు, నాది విన్నారు, నాది విన్నారు, ఏం మాట్లాడుతున్నారు? జగదీశ్వర్ రెడ్డి గారు సార్, ఏంది భయపడిస్తా ఉన్నారా సార్? నేను భయపడియలేదు అధ్యక్ష. నేను భయపడితే, మేము భయపడితే వారు భయపడేవారు గారు, వారు భయపడేవారు కాదు. కాదు అధ్యక్ష, నేను సభకు సంబంధించిన సాంప్రదాయాల విషయంలో మాట్లాడినా, చాలా స్పష్టంగా మాట్లాడినా. ఎవరు భయపడించారు అధ్యక్ష? ఇక్కడ ఎవరు భయపడేది లేదు. మీరు భయపడరు, మేము భయపడవు. మీరు భయపడరు, మేము భయపడవు. ఇది మొత్తం యావత్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సభ ఇది. ఎవరు భయపడేయాల్సింది, ఎవడో వీడు కొడతాడు వాడు కొడతాడు అని కాదు. దయచేసి సీనియర్ సభ్యులు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము, నేను ఈరోజు చెప్తా ఉన్నాను గౌరవనీయులకు, ఈరోజు ఎవరు భయపడేయనక్కర్లేదు సార్ అధ్యక్ష. ఈరోజు ప్రజలు ఉన్నారు, వారే అందరినీ భయపడిస్తారు. ఈరోజు ఎవరిని భయపడించినో చూపెట్టారు. దయచేసి నేను గౌరవ శాసనసభాపతి ద్వారా వారిని కోరుతా ఉన్నాను, ప్లీజ్ కమ్ టు ద సబ్జెక్ట్. సబ్జెక్టుకు సంబంధించిన టెక్నికల్ అంశాలు ఉంటే ఈరోజు వారు ప్రస్తావన చేయమనండి. ఆ ప్రస్తావన తర్వాత సభ్యులు చాలామంది కూడా మాట్లాడేది ఉంది. డిమాండ్స్కి సంబంధించి మేము కూడా మా గౌరవ సహచరుల మంత్రులందరూ కూడా సమాధానం చెప్తారు. డిమాండ్స్ పాస్ కావడానికి అందరినీ కూడా మరి వారిని కూడా కోరటం జరుగుతుంది. కనుక దయచేసి సభా సమయాన్ని వృధా చేయకుండా ముందుకు నడపాలని కోరుతా ఉన్నాను. సభా రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాను. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ కంప్లీట్ చేయండి సార్. డిబేట్ కాకండి, డిబేట్ చేయకండి సార్. నేను డిబేట్ చేయడమేం సార్? మీరే చేస్తున్నారు. మీరే చేస్తున్నారు, చూస్తున్నారు ప్రజలు. మీరే చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ అధ్యక్ష, ఉపేక్షించం అనే మాట మాట్లాడండి. ఉపేక్షించమని ఎవరిని భయపెట్టిస్తున్నట్టు భయపెట్టడం కాకపోతే ఉపేక్షించమనే మాట ఏంటిది? ప్రజలు చూస్తున్నారు కదా అవతల. దయచేసి నా వాదన కూడా సమానంగా చూపించండి అధ్యక్ష. తమకి నేను రిక్వెస్ట్, తమరికి నా అభ్యర్థన, మేము మాట్లాడినవి కూడా ప్రజలకు చూపించండి, వాళ్ళు మాట్లాడినవి కూడా చూపించండి. ప్రజలు చూస్తున్నారు, వీరు మాట్లాడిన దానికి, వెంకరెడ్డి గారు మాట్లాడిన దానికి. ఎస్ అధ్యక్ష, నా పైన ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టిండ్రు. వాళ్ళే అధ్యక్ష, మూడు పెట్టిండ్రు. ఇదే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఆనాటి శాసనసభ్యుడు మంత్రి అయినా మూడిట్లో కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఇది తప్ప ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంగా వచ్చిన కేసులు తప్ప ఇంకా ఒక్క కేసు నా మీద ఉన్నా. ఆయన పెట్రోల్ బంక్ అన్నాడు, మిర్యాల కూడా అన్నాడు. ఈ రెండింటి విషయంలో హౌస్ కమిటీని వేయండి. నేను ఆయన ముఖ్యమంత్రి చేసే ఆరోపణలు కానీ ఈయన ఆరోపణల మీద నేను నిలబడి ఉన్నా. ఇప్పటి కూడా చెప్తున్నా, వాళ్ళు ఈయన చెప్పిన రెండిట్లో ఒక్కటి లేకపోయినా నేను ఇక్కడ ఉన్నా. ఒక్కటి నిరూపితమైన ఇక్కడి నుంచి అక్కడికి మీ టేబుల్ దనుక ముక్కు నీళ్ళకు రేసి రాజీనామా చేస్తే వాళ్ళు ఇద్దరు కూడా పనిచేయాలి. ముఖ్యమంత్రి అండ్ కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇద్దరు కూడా పనిచేయాలి. హౌస్ కమిటీ వేయండి ప్లీజ్. మొత్తాన్ని కలిసి తొలగించండి, నేను చెప్తాను దయచేసి. ఇది మంచి పద్ధతి కాదు. అధ్యక్ష, నేను మాట్లాడిన మాటలో దయచేసి మరి మీ వాళ్ళు ఎంతవరకు చూపించారో మాకు తెలియదు, మా ఆయన కట్ చేస్తున్నారు ఓకే, కానీ నేను చూపించింది కనుక బయట మొత్తం ప్రజలకు చూస్తే నేను మాట్లాడిన దాంట్లో ఒక అక్షరం ఎక్కడైనా తప్పుందా? ఎందుకు ముఖ్యమంత్రి భుజాలు నడుపుకున్నాడు అంత ఆవేశంలో ఉడుకొచ్చిండు బయట నుంచి? దొరికిపోయింది కాబట్టి, మీ దొంగతనం దొరికిపోయింది కాబట్టి భయపడ్డారు తప్ప నేను చెప్పినా. ఎస్, మా సారు, మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే. మీరు ఆ సంచులు మోసే చంద్రుడు వాడు, చంద్రుడి సంచులు మోసి జైలు పోయింది నువ్వు. మా నాయకుడు హరిశ్చంద్రుడే. దానిపైన నేను దయచేసి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు వివిధ సబ్జెక్ట్స్కి సంబంధించిన అంశాలు వస్తే దానిపైన కూడా చర్చ పెట్టండి, మాట్లాడతాం. కానీ ఈరోజు డిమాండ్ సంబంధించింది. మరొకసారి గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం, మరొకసారి గవర్నమెంట్ పరంగా ఉన్న డిమాండ్స్ సంబంధించి వారి సహకారాన్ని కూడా కోరి చెప్తే మిగతా అంశాలపై సబ్జెక్ట్ వేరే మాట్లాడదామంటే వేరే రూపంలో రండి మాట్లాడదాం, దానిపైన కూడా చర్చ చేద్దాం. కానీ ఈరోజు స్పెసిఫిక్గా పవర్కు సంబంధించి, ఈ డిమాండ్ సంబంధించి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన డిమాండ్స్ ఉన్నాయి. వారు ముందట ఉన్నప్పుడు సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడి, సబ్జెక్ట్ లేదు ఇదే విధంగా మాట్లాడదాం అంటే మాట్లాడదాం. దయచేసి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రసంగాలు వద్దు, సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్. సార్,
అధ్యక్షుల వారికి నా విజ్ఞప్తి మీద దండం పెట్టి చెప్తాను మీకు, నేను మాట్లాడింది ఒక అక్షరం సబ్జెక్ట్ ఎక్కడైనా డివియేట్ అయిందా ముఖ్యమంత్రి వచ్చే వరకు ఈ సభలోకి? ముఖ్యమంత్రి వచ్చాక డివియేట్ చేసిండా? నేను డివియేట్ చేసినా? చూపించండి ప్రజలకు మొత్తం, నాది చూపించండి, ఆయన ఆవేశాన్ని చూపించండి, ఆయనకు తోడుగా తందానన్న ఈయన మాటను చూపించండి. మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, దయచేసి మొత్తం ప్రతి అక్షరం కూడా పోవాలి ప్రజలకి అని చెప్తా ఉన్నాను, తమకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష సార్. తీస్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, ఈయన మాట్లాడింది, అక్షరం లేకుండా సభ నుంచి తీసేయండి, లేదంటే నేను దాని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా. దానికి ప్రత్యక్షంగా నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు ఆయన చూసారు, నాది కూడా చూడాలి, నా సమాధానం కూడా చూడాలి. మరి దయచేసి మీరు అనుమతిస్తేనే మాట్లాడతాను, ఎందుకంటే సభకు మీరు, సభకు అధ్యక్షులు మీరు కాబట్టి మీరు అనుమతిస్తే మాట్లాడతా తప్ప లేకపోతే నేను మాట్లాడలేను. ఎందుకంటే అధ్యక్ష ఇవాళ మాకు ఇక్కడ దూరుడు అక్కడ దూరుడు అలవాట్లేదు అధ్యక్ష. ఈ ఇండియా బుల్స్ ఏందో అమెరికా బుల్స్ ఏందో, ఈ బుల్స్లలో దూరుడు, యాడ కమిషన్లు దొరికితే తిరుగుడు, ఇక్కడ ఎవరు నేను బ్లాక్మెయిల్ చేసుడు, మాకు తెలియదు అధ్యక్ష. ఆ ఇండియా ఎక్కడనో, ఆ బుల్స్ ఎక్కడనో మాకు తెలియదు. వారే పట్టుకొచ్చారు, మరి వాళ్ళ దగ్గర వీరెందుకు పోయినరో, దేనికి దొరికిండో బుల్స్ వీళ్ళకు, అది ఆయనకే ఎరక అధ్యక్ష, సీఎం గారికి ఎరక, ఆ బుల్స్ ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు. ఈ బుల్స్ చోటికి మేము ఎప్పుడు పోం, మాకు అలవాటు లేదు అధ్యక్ష, మాకు అలవాటు లేదు. ఇక కేసీఆర్ గురించి వెళ్ళి మాట్లాడతారు, కేసీఆర్ కాలు గోడి జరిపోతారు అధ్యక్ష. వీళ్ళు శ్రీ తెలంగాణ శ్రీ కె వెంకటరామరెడ్డి గారు, శ్రీ కె వెంకటరామరెడ్డి గారు బీజేపీ, శ్రీ కె వెంకటరామరెడ్డి గారు, నేను ప్రసంగాలు చేయొద్దు అని చెప్పిన, చర్చ చేయమన్నా, చర్చ చేయమన్నా, అయిపోయింది అది, క్లోజ్ అయిపోయింది. మళ్ళీ మళ్ళీ దాన్ని డివైడ్ చేయొద్దు అంటున్నా నేను, నేను మళ్ళీ డివైడ్ చేయొద్దు, చర్చకు రండి అని చెప్తున్నా. చర్చ ఇచ్చిండు, సమాధానం ఇచ్చినాక కూడా మళ్ళీ ఎందుకు సభను గందరగోళపరచనికేనా మాట్లాడమని, చర్చ మాట్లాడమనండి.